డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే ఉమాశంకరి గారు. నమస్తే ఉష. చాలా మందికి మనీని ఆకర్షించాలి అనుకుంటూ ఉంటారు. ఎక్కడో తెలియకుండా నెగిటివ్ ఎనర్జీయా లేదంటే నెగిటివ్ ఆరానా తెలియదు, కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఫోకస్ అటు వెళ్ళదు. అప్పుల బాధలు ఎంత వెంటాడుతూ ఉన్నా మనీని సంపాదించే ఆలోచన కావచ్చు, ఆ దారి కావచ్చు బ్లాక్ అయి ఉంటుంది. ఏం కనిపించదు మ్యామ్, వాళ్ళకి ఏదో చీకట్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంటుంది. ఫస్ట్ ఆ వెలుగులోకి వాళ్ళు బయటికి రావాలన్నా లేదంటే ఆ వే వాళ్ళకి కనిపించాలి అన్నా లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తుంది. యాక్చువల్గా మనీ విషయానికి అంటే మనీ విషయమనే కాదు, మనిషి ఎప్పుడైతే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు, ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోతాడు, ఎవ్రీథింగ్ బ్లాంక్ అయిపోతుంది, అంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం మానేస్తుంది, దేని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. సో ఆ ఉండనప్పుడు ఏంటంటే తను ఏం చేస్తున్నాడు అనే క్లారిటీ లేక, స్టెబిలిటీ లేక పెక్యులర్ బిహేవియర్స్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎస్పెషల్లీ మనీ విషయానికి వచ్చేటప్పటికి అప్పులు బాధ ఎక్కువైపోతే తనను తాను మర్చిపోయేటటువంటి స్టేజ్కి వచ్చేస్తుంటారు. ఏం చేసుకోవాలో తెలియక చాలామంది సూసైడ్ కమిట్ చేసే వాళ్ళు ఉంటారు, చాలామంది ఫ్యామిలీస్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కానటువంటి సిచ్యువేషన్కి వచ్చేస్తూ ఉంటారు. అంటే బ్రెయిన్ సరిగ్గా పని చేయదు ఇంకా, అంటే ఆ కేపబిలిటీ ఉండకుండా అయిపోతుంది. సో అలాంటప్పుడు ఆక్యుపేచర్ అనేది మనకు ఒక మంచి వైద్యం ఉంది. అంటే మన బాడీలోని కొన్ని పార్ట్స్లోని మనం టచ్ చేయడం వలన బ్రెయిన్కి కరెక్ట్ అయినటువంటి రక్తస్రావణ జరిగి అది యాక్టివేట్ అయ్యి మనం అనుకున్న పనిని మనం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటిది. సో చాలామంది ముద్రాస్ వేస్తూ ఉంటాం. ఈ ముద్రాస్ వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. ఓకే. అంటే మనం రెగ్యులర్గా వాడే దాంట్లో జ్ఞాన ముద్ర అని చెప్పేసి, కుబేర ముద్ర అని చెప్పేసి, హర్కిణీ ముద్ర అని చెప్పేసి ప్రాణాయామ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్రెయిన్కి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని సప్లై చేస్తాం. ఎనర్జీ సప్లయర్స్ అని కూడా అనొచ్చు మనం. ఓకే. సో ఎస్పెషల్లీ మనీ విషయానికి వచ్చేటప్పటికి మనకి కుబేర ముద్ర అని అంటారు. కుబేర ముద్ర, కుబేర ముద్ర. ఈ ముద్ర అనేది మనం రెండు చేతులతోని వేయాలి. ఓకే. ఓకే. రెండు చేతులతోని మన చేతుల్లోనే మన ఎనర్జీ ఉంది. ఓకే. సో మన ఫైవ్ ఫింగర్స్కి పంచభూతాల యొక్క శక్తి ఉంది మనకి. ఓకే. నీరు, భూమి, ఆకాశము, వాయు, అగ్ని. సో ఈ ఐదు యొక్క శక్తి మనకి ఉంది. మనం భోజనం చేసేటప్పుడు కూడా 5,000 నోట్లో పెట్టుకుని తినండి అంటారు. అంటే ఈ పంచభూతాల యొక్క శక్తి మనం కలిగి ఉన్నాము. ఈ పంచభూతాల యొక్క శక్తి ఈ ఫింగర్స్లోనే ఉంది కాబట్టి కొన్ని ముద్రాస్ వేసుకోవడం వలన మనము మన యొక్క బ్రెయిన్ యొక్కకి ఎనర్జీని ఇవ్వడమే కాకుండా మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. మెంటల్ పీస్ కావచ్చు, ఎమోషనల్గా ఉన్న టెన్షన్స్ని రిలీవ్ చేసుకోవచ్చు, అలాగే మన చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడానికి ముద్రాస్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇవాళ మనం మన యొక్క కుబేర ముద్ర. ఈ కుబేర ముద్ర అనేది ఏంటంటే అగ్ని, వాయు, ఆకాశం. అగ్ని, వాయు, వాయు, ఆకాశం. ఈ 3,000, ఈ 3,000, ఈ మూడింటిని జస్ట్ ఈ టిప్స్, ఈ టిప్స్ టచ్ చేయండి. ఓకే. ఈ టిప్స్ టచ్ చేసి ఈ రెండు అంటే భూమి, నీరు ఇక్కడ టచ్ అవ్వాలి. ఓకే. ఇక్కడ ఈ తంబకి కింద అన్నమాట. ఓకే. సో ఈ రెండు చేతులకి కూడా ఈ విధంగా పెట్టుకొని ఇలా నీస్ మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని కాసేపు మనం మనీ గురించి పాజిటివ్గా థింక్ చేయాలి. ఓకే. సో ఇలా మనం పెట్టినప్పుడు ఇక్కడ నుంచి జరుగుతున్నటువంటి రక్తస్రావణ ఏదైతే ఉందో బ్రెయిన్కి మనీ మీద మనకున్నటువంటి నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేస్తుంది. ఓకే. అంటే ఇది ఎంతసేపు వేయాలి, లిటరల్ ఒక 15 మినిట్స్, 15 నిమిషాలు, 15 నిమిషాలు పాజిటివ్ థాట్స్తోని ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ ద మనీ. అలాగే ఇది వేసుకొని కూర్చొని మనం హోపోనోపోనో టెక్నిక్ చేస్తే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఇది వేసేటప్పుడు కూడా చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఎప్పుడన్నా వేసుకోవచ్చా, ఎలా అయినా వేసుకోవచ్చా, ఏ టైం అడుగుతున్నా వేసుకోవచ్చా, ఎప్పుడు వేస్తే దీనికి కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది, అసలు నిజంగా నమ్మచ్చా, అవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటారు. 100% నమ్మచ్చండి. కానీ ఇది వేసేటప్పుడు మీ బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకంతో వేయండి, నేను ఖచ్చితంగా
ఓవర్కమ్ అవుతాను, నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాని నుంచి నేను ఓవర్కమ్ అవుతాను అనే పాజిటివ్ థింకింగ్ పెట్టుకొని, అంటే నేను పర్సనల్గా చేశాను, హాఫ్ ఎన్ అవర్ కుబేర ముద్ర వేసి హోపోనోపోనో టెక్నిక్ కానీ మనం కానీ ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా మనీ అనేది అట్రాక్ట్ చేయడానికి మనలో పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, అంటే మనీ వచ్చేస్తుందా అంటే నీలో అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది, మనీని ఆకర్షించేటటువంటి శక్తి పెరుగుతుంది. మనీని మనం ఆకర్షించడం కాదు, మనీ కూడా మనల్ని ఆకర్షించాలి. మనం ఎప్పుడైతే ఈ విధంగా కూర్చుంటామో మనలోని ఉన్నటువంటి పాజిటివ్నెస్ మనీని ఆకర్షిస్తుంది. అంటే అప్పుడు మనీ కూడా మన వైపు రావడానికి ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అన్నమాట. అంటే మనం అనుకోవడం మాత్రమే కాదు, మనీ కూడా అదే విధంగా అనుకోవాలి అని అంటే ఫ్రీక్వెన్సీని మనమే పంపించాలి. సో ఐఎమ్ రెడీ టు అట్రాక్ట్, నేను ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నానో, నిన్ను తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మనీని తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నేను చెప్పినప్పుడు మాత్రమే అది నా దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఈ పాజిటివిటీ అంతా కూడా ఈ ముద్రాస్ వేయడం వల్ల కూడా మనము చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. అయితే ఎస్పెషల్లీ మార్నింగ్ టైం లేదా నైట్ టైం ఒక 50 మినిట్స్ రిలాక్స్గా కూర్చోండి. అంటే ఒకవేళ ఆసనాస్ వేసే వాళ్ళకి అలవాటు ఉంటే పద్మాసనంలో కూర్చొని వేయచ్చు, లేదా తడాసనంలో కూర్చొని వేయచ్చు, లేదా ఈ రెండు నా వల్ల కాదండి అని అంటే కుర్చీలో కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి, చెప్పులు వేసుకోవద్దు, కాళ్ళు ఒకదాని మీద ఒకటి ఇలా అంటే కాళ్ళ మీద కాలు వేసుకోవద్దు, జస్ట్ పాదాలు మాత్రం క్రాస్ చేయాలి. ఓకే, పాదాలు క్రాస్ చేసుకుని షోల్డర్ స్ట్రైట్గా పెట్టుకోవాలి, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి, కొంచెం చిన్ పైకెత్తి అంటే మెడిటేషన్ పోజ్లో కూర్చొని మనం ఈ ముద్రను వేసుకోండి. కానీ ఇలాగే ఒక 15 మినిట్స్ మనీకి సారీ చెప్పండి. మనీ మీద మీకున్నటువంటి బ్లాకేజెస్ ఏవైతే మీరు క్రియేట్ చేసుకున్నారో, డబ్బు నా దగ్గరికి రావటం లేదు, నేను ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు వస్తుంది, ఇలా నెగిటివ్ బ్లాక్స్ ఏవైతే క్రియేట్ చేసుకుంటారో వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని సప్లై చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఈ ఎనర్జీ మన బ్రెయిన్లోకి వెళ్తుందో మన సబ్ కాన్షియస్ మైండ్స్ అలర్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అలర్ట్ అయినప్పుడు మనం బ్రెయిన్లో ఫీలింగ్ ఏంటప్పుడు డబ్బు వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ సబ్ కాన్షియస్ మైండ్కి ఏమీ తెలియదు, నువ్వు మంచి అడుగుతున్నావా చెడు అడుగుతున్నావా తెలియదు, దానికి తెలిసిందంతా దాని లాంగ్వేజ్ ఒక్కటే ఫీలింగ్స్ అంతే. నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో దాన్ని మాత్రమే నేను ఇస్తాను. నువ్వు బాధ అడుగుతున్నా బాధను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నావో బాధనే ఇస్తాను. సో ఆ ఫీలింగ్స్ని మీరు ఎప్పుడైతే డబ్బు వస్తుంది అనేటటువంటి పాజిటివ్ ఫీలింగ్లోకి టోటల్గా కంప్లీట్గా మనీ మీద మనకున్నటువంటి నెగిటివ్ అరగంట్ అంతటినీ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. అప్పుడు మనీ మీద మనకి పాజిటివిటీ డెవలప్ అయినప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్ మనకి సోర్సెస్ని క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా ఈ ముద్రను వేసుకొని కూర్చోవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే ఇది మనకి దిస్ ఈ యొక్క స్పేస్ మన ఆకాశతత్వము, అంటే అనాహత, ఇక్కడ సహస్రాల స్థితి, సహస్రాల స్థితిని ప్లస్ మన యొక్క త్రికుటి చక్రానికి సంబంధించిన ఎనర్జీని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఇది తీసుకుంటూ ఉంటామో మనకి చక్రస్ కూడా యాక్టివేట్ అవుతుంది. టోటల్ ఎనర్జీని మనము యూనివర్స్ నుంచి పొందడానికి, యూనివర్స్ నుంచి అట్రాక్ట్ చేయడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది అన్నమాట. సో అందుకని ఈ కుబేర ముద్ర అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. నేను హాఫ్ ఎన్ అవర్ అండి ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ కుబేర ముద్ర వేసి 108 టైమ్స్ హోపోనోపోనో టెక్నిక్, మనీ ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఒక ఫీల్తో చెప్పినప్పుడు, నేను ఏదైతే నాకు అమౌంట్ బ్లాక్ అయిన ఒక 7-8 మంత్స్ నుంచి బ్లాక్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో నేను చేసిన 15 మినిట్స్కి నాకు అది రిలీవ్ అయింది. వితిన్ 15 మినిట్స్లో బ్లాక్ అయిన 7-8 మంత్స్ నుంచి బ్లాక్ అయిన అమౌంట్ వితిన్ 15 మినిట్స్లోనే నాకు ఈ రూమ్లో చేసి నేను ఆ రూమ్కి వెళ్ళేటప్పటికి నాకు కాల్ వచ్చింది, ఇమ్మీడియట్గా మనీ నాకు వచ్చింది. అంటే మనం చేసేటటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ఒక ముద్ర వేసుకొని హోపోనోపోనో టెక్నిక్ చేస్తే మనము డబ్బు మీద పెట్టుకున్నటువంటి నెగిటివ్ థాట్ ఏదైతే ఉందో, డబ్బును మనం ఏ విధంగా అయితే దుర్వినియోగం చేశామో అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి మన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. వాట్ ఎవర్ ద మిస్టేక్ యూ హ్యావ్ డన్, అది బ్లాక్ అవ్వడానికి ఇప్పుడు అది రిలీవ్ చేసుకోవడానికి నువ్వు సారీ చెప్తూ ఈ ముద్ర వేసుకొని కూర్చోండి, ఖచ్చితంగా వర్క్ మిరాకిల్స్ చూస్తారు. 100% మిరాకిల్స్ వస్తాయి. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి మనీ బ్లాక్ అయ్యి ఉంటుంది. మీరు అన్నట్టుగా
బ్లాక్ అయిన మనీ పైన మనకి ఎటువంటి ఎమోషన్ ఉన్నది చాలా ఇంపార్టెంట్, అదే అక్కడ వర్క్ అవుతుందని చాలా క్లియర్గా అర్థమైంది. సో ఎవరైనా క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకున్నా, ఇటువంటి టెక్నిక్స్ తెలుసుకోవాలి అనుకున్నా, నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండబోతుంది, క్లాసెస్ టైమింగ్స్ ఏంటి? జూన్ 8 నుంచి క్లాస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. 20 డేస్ ఓన్లీ బేసిక్స్, అంటే ఏది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ 25 డేస్ వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్లోని ప్రతి టెక్నిక్ వెనకాల ఉన్నటువంటి సైన్స్, దాన్ని ఏ టైంలో ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, దానివల్ల నీకు వచ్చేట అంటే మీరు చేసేటప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే నెగిటివ్ డౌట్స్ వస్తూ ఉంటాయి, ఆ డౌట్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. సో ఆ విధంగా క్లాస్ రన్ చేయాలని. తప్పకుండా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జూన్ 5 డెమో క్లాస్ ఉండబోతుంది, అంటే అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటన్న పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్రీ డెమో క్లాస్కి మీరు అటెండ్ అయితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది. అండ్ జూన్ 8 నుంచి 45 డేస్ కంటిన్యూ క్లాసెస్ ఉంటాయి. 20 డేస్ బేసిక్ ఉంటుంది, మిగతా 25 డేస్ అడ్వాన్స్ క్లాస్ ఉంటుంది. క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకున్న, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న, డెమో క్లాస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న, కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఉమా శంకరి గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.